నమస్తే వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బుల్టెల్ హెడ్లైన్స్ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ సైబర్ పార్టీ పేరుతో భారత్పై దాడికి రెడీ అయిన అతిపెద్ద హ్యాకర్ గ్రూప్ ప్రభుత్వం అప్రమత్తం తెలంగాణ కొత్త ఐటీ మినిస్టర్ గా శ్రీధర్బాబు మంత్రులకు భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నుకున్నారు ఈ మేరకు శనివారం ఉదయం భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది ఇక సీనియర్ లీడర్ కేశవరావు జరిగినటువంటి ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు ఇక శస్త్రచికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్ హాజరు అయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసనసభలో ప్రధాన పక్షంగా వ్యవహరించనుంది ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఈ మీటింగ్ ను తమ లీడర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నామంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు భారతీయ వెబ్సైట్ లో కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడి చేయబోతున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూప్ లో ఒకటిగా ప్రకటించింది అప్రమత్తమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని వ్యవస్థను అప్రమత్తం చేశాయి ఇక అనధికారిక యాక్సెస్ ను నిలువరించే చర్యలు తీసుకోవాలని సూచించాయి ఇక భద్రతను మెరుగుపరచడంతో పాటు సైబర్ హైజీ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కట్టుబడి ఉండాలని హ్యాకింగ్ నుంచి డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాయి ఇక హ్యాకింగ్ గ్రూప్ ప్రధాన లక్ష్యం ఆరోగ్యం సైబర్ మౌలిక సదుపాయాలు కావచ్చని కేంద్ర ఏజెన్సీలు అంచనా వేస్తూ ఉన్నాయి పాకిస్తాన్ ఇండోనేషియాకు చెందినటువంటి హ్యాకర్ గ్రూప్లు తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ నెల పదకొండున సైబర్ పార్టీకి దిగుతున్నట్లు ప్రకటించాయి ఈ టెలిగ్రామ్ ఛానల్లో నాలుగు వేల మందికి సభ్యత్వం కలిగి ఉన్నారు సైబర్ పార్టీగా పిలిచే ఈవెంట్ ద్వారా భారతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలుస్తున్నాయి తెలంగాణ కేబినెట్ లో తీరిన మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు ఇక కీలకమైన హోంశాఖ మున్సిపల్ సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు ఇక పదకొండు మంత్రులను వివిధ శాఖలకు అప్పగించారు రాష్ట్రానికి కొత్త ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి సీనియర్ నేత ఎంపిక జడ్జిలో తాము వెలువరించే తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు వ్యాఖ్యలను ఉద్దేశాలు ఇవ్వడం కానీ చేయొద్దని సుప్రీంకోర్టు తాజాగా సూచించింది ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పును తీవ్రంగా తప్పు పట్టింది లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ టీనేజ్ బాలికలను మహిళలను గౌరవించడం కలకత్తా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది అవి అనవసరమైన తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలంటూ జస్టిస్ అభయ్ ఓకే జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్నటువంటి ధర్మసాను ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ఇటువంటి కామెంట్స్ కిషోరాప్రాయాల హక్కులు ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని సర్వోన్నత న్యాయస్థానం కేసును జనవరి నాలుగు వాయిదా వేసింది ఈ కేసు పూర్వపరాపల్లోకి వెళితే తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు నిందితుడు మహిళలను కిడ్నాప్ చేశాడని అయితే ఈ కేసులో నిందితుడికి పాక్సో చట్టం సెక్షన్ ఆరు ప్రకారం శిక్ష విధించడానికి సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విభజన కలకత్తా హైకోర్టులోని జస్టిస్ చిత్తరంజన్ దాస్ జస్టిస్ సేన్ పార్థసారదీసేనం ఈ చేసింది కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ రోజు ఆమె జన్మదినం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక ప్రధాని మోదీ కూడా ఆమెకు గ్రీటింగ్స్ తెలియజేశారు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్వీట్ చేశారు ఇక ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి చెప్పారు మరోవైపు ఇటీవలే కొంత అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె తరలి వచ్చారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందినటువంటి చైనా క్రమంగా అప్పుల్లో కూరుకుపోతుందా ఇక కరోనా తర్వాత దాని అప్పు తడిసి మోపెడవుతుందా అంటే అవుననే అంటున్నారు ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి ట్రేడింగ్ ఎకనామిక్స్ గుణాంకాలు అవుననే చెప్తూ ఉన్నాయి ఇదే బాటలో పలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఉండడం గమనార్హం ఇక కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచం మొత్తం అప్పుల్లో పడేశాయి ఇక ప్రభుత్వ రుణాల స్థాయి పెరిగింది అంతేకాదు అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థలో రెండు వేల ఇరవై ఒకటి నాటికి వాటి స్థూల జాతీయోత్పత్తి పైగా ప్రభుత్వ రుణాలు కలిగి ఉండడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే వృద్ధి తిరిగి పుంజుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా సగటు కొంత మేరకు తగ్గింది ఈ విషయంలో ద్రవ్యోల్బణం కూడా కీలక పాత్ర పోషిందని చెప్పాలి కొన్ని పన్ను రాబడులు పెంచడం ద్వారా రుణం జీడిపి మధ్య నిష్పత్తిని తగ్గించుకోవడం సాయపడింది తెలంగాణ మూడో శాసన సభ ప్రాంటైమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు ఇక శనివారం రాజ్భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఇక మంత్రులు డి శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఆర్టికల్ నూట డెబ్బై ఎనిమిది ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్ ను ఎన్నుకునే వరకు ప్రాంతం స్పీకర్ స్పీకర్ గా సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు అందరికంటే స్పీకర్ బాధ్యతలు దక్కాయి నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణ ప్రకాశం జిల్లా మదిపాడు మండలంలో మల్లవరంలోని కందుల ఓబుల్ రెడ్డి జలాశయానికి చెందినటువంటి రెండో గేటు అడుగు భారం కొట్టుకుపోయింది ఇప్పటికే ఓ గేటు కొట్టుకుపోయి ఏడాదికి పైగా గడిచిపోగా శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో మరో గేటు విరిగి కొట్టుకుపోయింది దీంతో రిజర్వాయర్లోని నీళ్లు సముద్ర పాలవుతున్నాయి గుండ్లకమ్మ జలాశయం కింద కుడి ఎడమ కాలువల పరిధిలో దాదాపు ఎనభై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది ఇక రిజర్వాయర్ లో చేపల వేటపై రెండు వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇక గుండ్లకమ్మ పూర్తి సామర్థ్యం మూడు పాయింట్ ఎనిమిది టిఎంసీలు కాగా గత ఏడాది ఆగస్టులో మూడో గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో మూడు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి గేటు కొట్టుకుపోయాక రిజర్వాయర్ లోని ఒకటి పాయింట్ ఐదు టిఎంసీల నీరు సముద్రంలోకి పోయింది శ్రీకాకుళం జిల్లా గారా ఎస్బీఐలో బంగారం వ్యవహారంలో క్లారిటీ వచ్చింది ఇక బ్యాంకులో ఉద్యోగులే బంగారాన్ని మాయం చేశారని తేలింది ఈ బంగారాన్ని మాయం చేయడంలో కీలక సూత్రధారి కిరణ్ బాబును అని తేల్చేశారు ఇక ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి స్వప్న ప్రియ అదే బ్యాంకులో పనిచేస్తున్నటువంటి తన సోదరుడు కిరణ్ బాబుతో కలిసి స్థిరాస్తి వ్యాపారం రైస్ పుల్లింగ్ షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయారు ఆ సమయంలో వీరికి తిరుమల రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి బ్యాంకు క్యాషియర్ సురేష్ సహకారంతో బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలు బయటకు తీసుకొచ్చేశారు విమ్స్ ఆస్పత్రి భవనాల పునరుద్ధరణ పనులు నూట తొంభై ఏడు కోట్లతో చేపట్టడానికి టెండర్ డాక్యుమెంట్ లో జుడి ప్రివ్యూ ప్రివ్యూకి సమర్పించారు ఇక తిరుమలకు విచ్చేసినటువంటి భక్తులు వైద్య సౌకర్యార్థమై పరిసర ప్రాంత రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి పనులు చేపడుతున్నారు ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తెలియచేయాలని కోరారు ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏదైనా సలహాలు అభ్యంతరాలు తెలియచేయాలనుకుంటే ఏపీ జుడిషియల్ ప్రివ్యూ ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కు తెలియచేయాలని కోరారు గ్రిల్స్ తెరిచి ఉండడంతో లిఫ్ట్ వచ్చిందనుకొని లోపల కాలు పెట్టిన ఓ డెలివరీ బాయ్ నాలుగు అంతస్తు నుంచి లిఫ్ట్పై పట్టాడు ఆ తర్వాత లిఫ్ట్ పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందారు రంగారెడ్డి జిల్లా పటాంచరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జేమ్స్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి మయూరి నగర్ లో నివాసం ఉంటున్నాడు అతడు డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు గురువారం అతడు ఓ పార్సల్ డెలివరీని వెనక్కు తీసుకునేందుకు అశోక్ నగర్ లోని నివాస్ టవర్స్ కు వెళ్లాడు నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి పార్సల్స్ ను తీసుకుని లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతున్న లిఫ్ట్ పైకి రాని విషయాన్ని లోపలికి కాలు లిఫ్ట్ పై భాగంలో పట్టాడు ఆ తర్వాత లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడు స్లాబ్ కింద పడి నలిగి దుర్మరణం చెందాడు అయితే లిఫ్ట్ మూడు అంతస్తులు ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చినటువంటి మెకానిక్ జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మీచోం తుపాను కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇక తుఫాను ప్రభావం ముగియడంతో లోకేష్ పాదయాత్ర మళ్లీ మొదలు కానుంది ఇక రేపు పిఠాపురం నియోజకవర్గంలోని వారి పాకల జంక్షన్ నుంచి ఇవ్వగలం కొనసాగించనున్నారు ఇక లోకేష్ ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించారు నాలుగు వందల రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఇప్పటి వరకు రెండు వందల పదహారు రోజులు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు దూరం నడిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేతకు సంబంధించి ప్రకటన ప్రక్రియను ప్రారంభించాలని పోలీస్ శాఖను రేవంత్ ఆదేశించారు ఇప్పటికే ఆరు గ్యారంటీలతో రేపటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు మరోవైపు ఈ రోజు ప్రజా దర్బార్ ను ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్నట్లు తెలిపారు ఇక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అమృతాలూరులో మీచం తుఫాను నష్టపోయినటువంటి పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టపోయిన రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యత వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు తెనాలి నియోజకవర్గంలోని వరి అరటి మినుమ పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయని ముప్పై వేల ఎకరాల్లో ఎనభై శాతం పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు ఇక వేమూరు నియోజకవర్గంలో తొంభై వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే తొంభై శాతం పంట నష్టపోయారని వరి అంత కొరికిందని ఎకరాకు యాభై వేలు ఖర్చు చేశారు కాగా ఇవాళ ప్రతి రైతు కంటనీరే అని పేర్కొన్నారు ఇంతవరకు అధికారులు కానీ ఎవరైనా వచ్చారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి భూమి మీద తిరగకుండా ఆకాశంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు ఇవి వాళ్ళ బుల్లిటెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం